ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరిః ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. జై గురుదేవ దత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి ఈ సృష్టికి నమస్కారాలు చేస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుండి మార్చి 1వ తేదీ వరకు కూడా ఈ 2020 ఫిబ్రవరి మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో, సింహరాశి వారికి ఫిబ్రవరి నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయో మీకు నేను తెలియజేస్తాను. సింహరాశిలో మఖా నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో జన్మించినటువంటి 4 పాదాల వారు, ఉత్తర నక్షత్రంలో జన్మించినటువంటి 1వ పాదము కలిపి సింహరాశి అవుతుంది. సింహరాశి వారికి ప్రారంభములగాయితూ లాభమందు రాహువు, చతుర్థ కేంద్రమందు కుజుడు, పంచమస్థానమందు గురుడు కేతువు, షష్టమస్థానమందు రవి శని, 7వ స్థానమందు బుధుడు, 8వ స్థానంలో శుక్రుడు. చాలా ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడుపుతూ ఉంటారు. ఈ నెల అద్భుతమైనటువంటి యోగం సింహరాశి వారికి చాలా బాగుంది. మీ సంకల్పం నెరవేరుతుంది. చాలా రోజులుగా ఎదురు చూస్తున్నటువంటి ధనపరమైనటువంటి విషయాలలో కానీ, వ్యవహారపరమైనటువంటి విషయాలలో కానీ అంది వచ్చిన విధంగా చేతికి వస్తుంది. కుటుంబంలో ఆనందకరమైనటువంటి విషయాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. అయితే తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్త వహించాలి, అశ్రద్ధ చేయకూడదు. అదేవిధంగా వృత్తిపరమైనటువంటి వ్యవహారాలలో, అంటే మీరు వ్యాపారస్తులు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ప్రొఫెషనల్గా పనిచేసేటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే వృత్తిపరమైనటువంటి విషయాలలో చాలా ఆనందంగా ఉంటుంది. మీ యొక్క ప్రతిభ గుర్తింపులోకి వచ్చి చాలా బాగుంది అని చెప్పి జనాలందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మిమ్మల్ని ముందుకు తీసుకువెళ్తారు. దానివల్ల మీలో మానసిక స్థైర్యం పెరుగుతుంది. గత 5 సంవత్సరాల కాలంగా, ఒక రకంగా ఇంచుమించు 4 సంవత్సరాలు పూర్తిగా పోగొట్టుకున్నటువంటి గౌరవాలన్నీ కూడా తిరిగి పొందుతూ ఉంటారు. జనాలందరూ కూడా వశమవుతూ ఉంటారు. మీ నోట్లోంచి మాట వస్తే చాలు, అదే పెద్ద శాసనంగా భావించి ముందుకు పెడుతూ ఉంటారు. షష్టమందు శని అద్వితీయమైనటువంటి యోగకారకుడు, పంచమంలో గురుడు అద్భుతమైనటువంటి యోగకారకుడు, పంచమంలో కుజుడు కూడా యోగాన్నే, లాభమందు రాహువు. ఇంతకు మించినటువంటి యోగం ఇంత ప్రారంభంలో ఇంత గొప్పగా ఉందనే చెప్పాలి. ప్రతి పనిలోనూ విజయమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకైతే చాలా లాభాలు గడిస్తారు. మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళైతే మీ మాటలే, మీ ప్రతి మాట కూడా చాలా విజయవంతంగా ముందుకు వెళ్తూ గొప్పగా గొప్పమైనటువంటి అవకాశాలన్నీ కూడా చేతికి వస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ప్రతి విషయము కూడా ఆశాజనకంగా ఉంటుంది. వ్యవసాయదారులకు పంట లాభిస్తుంది. ప్రతి విషయంలోనూ కూడా విజయం మీదే విధంగా ఉంటుంది. విద్యార్థులకు అద్భుతం. మీరు పడినటువంటి కష్టానికి తగ్గ మార్కులు వస్తాయి. గేట్ ఇటువంటివి రాసి వాళ్ళకైతే చేతికి వచ్చేసినట్టే ఖచ్చితంగా వస్తుంది. బీటెక్ విద్యార్థులకి లేదా ఇంకా పీజీ ఇటువంటి విద్యార్థులకు కూడా చాలా బాగుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ మీద శాలరీస్ అవి కూడా పెరిగి ఇంట్లో ఆనందకరమైనటువంటి జీవితం నెలకొంటుంది. ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకు ఇంకా చాలా బాగా ఆనందకరంగా కనబడుతోంది. ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకైతే మనశ్శాంతి లభిస్తుంది. కొంత ఆరోగ్యపరంగా ఇబ్బంది పడతారు.
జనాలు చుట్టాలు తాకిడి ఎక్కువ అవ్వడం, వాళ్ళందరికీ పనులు చేయడం, దానివల్ల కొంత ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది కలుగుతుంది. మిమ్మల్ని డబ్బు చేతిలో ఉంచుకుని కూడా సహాయానికి వస్తే ఇవ్వలేదు అని జనాలు తప్పుగా అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్స్పోజ్ అవ్వకండి. పరమేశ్వరుడు మీకు అన్ని రకాలుగా కలగజేశాడు. ఎన్ని సంవత్సరాలుగా ఎంత భయంకరమైనటువంటి కష్టాన్ని మీరు అనుభవిస్తూ వస్తున్నారో మీకు తెలుసు. కాబట్టి అపాత్ర దానం చేయకండి. మంచి విషయాలతో ఆలోచించుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకైతే వీసా సంబంధమైనటువంటి పర్మిషన్సు ఇవన్నీ కూడా అంది వచ్చినట్టుగా చేతికి వస్తాయి. కోర్టు వ్యవహారాలు యందు లాభం, మీకు కోర్టు వ్యవహారం మీకు అనుకూలంగా మారుతుంది, ఖచ్చితంగా మీకు అనుకూలంగా మారుతుంది. వివాహం కానిటువంటి స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ నెలలో వివాహం కుదిరి తీరుతుంది. గట్టి ప్రయత్నాలు చేసుకోండి. ఇంట్లో శుభకరమైనటువంటి ఆనందకరమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కొత్త వ్యాపారాలకు అడుగు పెడతారు. మంచి మంచి దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు తెలుస్తాయి. దైనందికర జీవితంలో చాలా మంచి మంచి మార్పులు వస్తాయి. దానివల్ల ఆనందకరమైనటువంటి జీవితం నెలకొంటుంది. పుత్ర సంతానం బాగుంటుంది, వాళ్ళ చదువులు బాగుంటాయి. దానివల్ల మంచి మంచి ఇంకా పెద్ద కాలేజీల్లో వెయ్యాలి, పెద్ద స్కూల్లో వెయ్యాలి అని చెప్పేసి ఆనందకరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. నూతన గృహయోగం కనపడుతోంది, నూతన వాహనం కనపడుతోంది, చాలా టీవీగా ఆనందంగా గడుపుతారు. రాజకీయ నాయకులకైతే పదవీ కాలం ఖచ్చితంగా ఉన్నత పదవి లభిస్తుంది. కుటుంబంలో శుభకరమైనటువంటి వాతావరణం ఏర్పడి బంధువుల రాకపోకల వల్ల ప్రతి వాళ్ళకి అనేక రకములైనటువంటి సహాయ సహకారాలు చేయడం వల్ల కూడా కొంత నరఘోష ఎక్కువ అవుతుంది. అదుపులో ఉంచుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. మహాలక్ష్మి అనుగ్రహం ఇంకా ఆనందకరంగా పొందాలి అంటే, ఇంట్లో మీకు ఇంకా మంచి మంచిగా అడుగులు పడాలి అంటే మహాలక్ష్మి అమ్మవారికి ప్రతినిత్యం పూజించండి, జాగ్రత్త వహించండి. మీ దగ్గర జేబులో 100 రూపాయలు ఉంటే 10 రూపాయలు ఉన్నాయని మాత్రమే చెప్పండి. మీరు ఎంత తగ్గినట్టు కనపడితే అంత మంచిది. మామూలుగానే ప్రతి విషయంలోనూ కూడా చాలా ఎక్స్పోజర్ ఎక్కువగా ఉంటుంది మీకు. దానివల్ల జాతకంలో ఉన్నటువంటి యోగాలు కూడా బాగున్నాయి. అయితే ఇవన్నీ కూడా ఈ జాతకాలంతా కూడా గోచార ప్రభావంతో కూడుకున్నవి. బై బర్త్ గ్రహచార ప్రభావం మీరు పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి మహాదశల్లో ఏ విధంగా ఉంది, ఆ దశకి ఇది కనుక ఇది తోడైతే, మీరు పుట్టినప్పటి నుంచి వస్తున్నటువంటి మహాదశకి కనుక ఇప్పుడు జరుగుతున్నటువంటి యోగం తోడైతే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు సాధిస్తారు. ప్రతినిత్యము కూడా ఇంట్లో ఆవునేతితో దీపారాధన చేయండి. నరఘోష నుంచి తప్పించుకోవడానికి మహాసుదర్శన స్వామివారి యొక్క యంత్రాన్ని ఇంట్లో పెట్టుకోండి. మహాసుదర్శన స్వామివారికి పూజ చేయండి. వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోండి. ఖచ్చితంగా విజయం సాధిస్తారు. అంతేకాకుండా మీ యొక్క దైనందిక జీవితంలో ప్రతినిత్యము కూడా ఇష్టదైవాన్ని కులదైవాన్ని మర్చిపోకండి. తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకుంటే కానీ ఇంట్లోంచి బయటికి వెళ్ళొద్దు. సోదర సోదరీ వర్గాలతో చాలా అనుకూలంగా ఉంది. వాళ్ళ వల్ల మీకు మంచి జరగబోతోంది. భార్య ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్త వహించాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. పనుల ఒత్తిడి వల్ల వీటి మీద దృష్టి పెట్టలేక కొద్దిగా వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే తట్టుకునేటువంటి మనస్సు కాదు మీది. కాబట్టి జాగ్రత్త వహించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. వ్యవసాయదారులకు అద్భుతమైనటువంటి యోగం పడుతోంది. మీ యొక్క పంట మంచి రేటుకు కొంటారు, మంచి డబ్బులు వస్తాయి, అందులో ఏమాత్రం సందేహం లేదు. రెండవ పంట కూడా లాభిస్తుంది. జాగ్రత్త వహించండి. అంచనాలను ఎక్కువగా పెట్టుకోవద్దు. మీ జాతకము మంచి అంచనాలను జాతకమే ఇస్తోంది.
కానీ మీరు ఇంకా ఇంకా ఎక్కువ అంచనాలు పెట్టుకోవడం వల్ల మనస్సుకి కొంత ఆరాటం ఎక్కువైపోతుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి, నీళ్లు ఎక్కువ తాగండి, పరమేశ్వరుడు దర్శనం చేసుకోండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు, ఆనందకరమైనటువంటి జీవితం గడుపుతారు. ప్రతినిత్యము కూడా దైవతారాధన చేసుకుంటే ఇంట్లోంచి బయటకు వెళ్లకుండా ప్రతినిత్యము కూడా భగవంతుడికి దగ్గరగా ఆనందకరంగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. స్వస్తి.